महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిసరతేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ప్రతి లగ్నము వారికి, మనకు మొత్తం 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి చాలా ఈజీగా చేసుకునేవి, వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు। ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు, ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది। అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది। లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు, ఎందుకంటే మనమేమిటి అంటే మన మనస్సు కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు। లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచే చూసుకోండి। అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోండి। ఆ రకంగా చూసుకొని మీ యొక్క ధనాభివృద్ధి ఎలా చేసుకోవాలనేటువంటిది ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం। కుంభలగ్నము కుంభరాశి, ఈ కుంభలగ్నము కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, లగ్నం తెలిస్తే లగ్నం లేనట్లయితే రాశి చూసుకోండి, మీరు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపము, ఎందుకు ఇది వస్తుంది ఇక్కడ అంటే, పూర్వజన్మ కర్మ తొలగడానికి ఈ దేవతారాధన చేయాలి। విష్ణు సహస్రనామాలు నిత్యము పఠించడం లేదా ఓం నమో నారాయణాయ పూర్వజన్మ కర్మను తొలగిస్తుంది। దీంతోపాటు కుంభం వారికి ముఖ్యంగా ఏంటంటే, మీకు ఫైనాన్షియల్ యాక్టివేషన్ టెక్నిక్, అసలు ఏం చేస్తే మీ ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, నవగ్రహాల్లో చంద్ర కుజ గుర్తుపెట్టుకోండి, చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి। దాంతోపాటు ఓం రాజరాజేశ్వరియే నమః, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది। అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ముందుగా మీరు నవగ్రహాలు ఆ గ్రహాలను చక్కగా కడిగి తుడిచి కుంకుమ పసుపు కుంకుమ అలంకరణ చేసి నేతితో దీపారాధన చేసి మీ స్తోమతను బట్టి మిశ్రీ పెడతారో అరటిపండో బెల్లమో లేనట్లయితే ఇంకేదైనా వండి తీసుకొచ్చి పెట్టగలిగితే నైవేద్యంగా పెట్టండి। భక్తిగా ప్రదక్షిణం చేసి స్వామి మీరు నాకు ధనయోగాన్ని యాక్టివేట్ చేయాలి అనుకోండి, ధన అభివృద్ధి కలుగుతుంది। ఇక్కడ జ్యోతిషాస్త్రంలో ఏంటంటే మనకి ధనాభివృద్ధి ఎలా ఉంటుంది, ధనం బ్లాకేజ్ కూడా అవుతూ ఉంటుంది, అంటే బ్లాక్డ్ భాగ్య చక్రాంతి ఉంటారు। బ్లాకేజ్ క్లియర్ చేసుకోవాలి అంటే మీరు తెల్ల నువ్వులు బొబ్బర్లు గుర్తుపెట్టుకోండి, తెల్ల నువ్వులు బొబ్బర్లు దానంగా ఇవ్వండి, ఒక కేజీంబావు తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్ కేజీంబావు బొబ్బర్లు, వైట్ కలర్ క్లాత్, వీటిని కనుక మీరు శుక్రవారము శనివారము గురువారము లేదా బుధవారము ఈ రోజుల్లో కనుక దానంగా ఇచ్చినట్లయితే తొందరగా అది మీ జాత చక్రంలో ఉన్న బ్లాక్డ్ భాగ్య చక్రాన్ని తొలగించడం జరుగుతుంది। దీంతోపాటు మీకు ఇంట్లో వాస్తుపరంగా కూడా చూసుకోవాలి, ఇప్పుడు కూడా అంటే జ్యోతిషాస్త్రపరంగా జాతకపరంగా మీ ప్రక్రియలు చేస్తున్నారు, ధనం వస్తుంది కానీ నిలబడటం లేదంటూ ఉంటారు చాలామంది, ఎందుకు ఇంట్లో నిలబడదు డబ్బులు అంటే, ఇంట్లో ధనం నిలబడేటువంటి ఏదైతే వాస్తుపరంగా ఉండాలో సరిగ్గా లేదని అర్థం। అలాంటప్పుడు ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ వేసి ఆ నార్త్ సైడే ధనాన్ని పెట్టండి, ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పడం జరిగింది శాస్త్రంలో, కాబట్టి నిధులు అక్కడ పెట్టాలి అని చెప్పడం జరిగింది, కాబట్టి మీకు కుబేరుడు యాక్టివేషన్ అవుతాడు। అదేవిధంగా ఆగ్నేయంలో చక్కగా మీరు గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి, అగ్ని ధనం ఇస్తుందని చెప్తుంది వేదం, అప్పుడు అది యాక్టివేషన్ అవుతుంది। ఇంట్లో పొరపాటును కూడా సౌత్ సౌత్ వెస్ట్లో మీరు ఇంపార్టెంట్ పేపర్స్ కానీ మనీ కానీ బంగారం కానీ పెట్టకండి, అక్కడ పెట్టినటువంటిది శాస్త్రంలో అక్కడ వేస్టేజ్ జోన్గా చెప్పారు, బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పారు, దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పి చెప్పడం జరిగింది। తెలియక చాలామంది అక్కడ వీళ్ళు ధనం పెడుతూ ఉంటారు, దాని ద్వారా డీయాక్టివేషన్ అవ్వడం, ఇంట్లో ధనం వచ్చినా సరే నిలబడకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి।
కాబట్టి ఈ ప్రక్రియ నిరంతరము మీ స్తోమతను బట్టి వారానికి ఒకసారి నెలకోసారో 3 నెలలకోసారి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరే రాజు అవుతారు, మీకు మీరే కింగ్ మేకర్ అవుతారు. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 ఆర్ 2 అవర్స్ రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకోసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతను జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఒకటి. రెండవది ఏంటంటే, రెండవ పాయింట్ ఏంటంటే, కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ ఒక కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ని, పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇక మూడవది, ఈ ప్రక్రియలు ఆల్రెడీ చెప్పానని మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణంగా, ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో, ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఇంత ఫలితమే, ఈ ఫలితమే రావాలనేటువంటిది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని, గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు, పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకొంచెం ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పుడు మనకు, ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహము, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది పర్టికులర్గా, వ్యాపారాన్నిచ్చే ప్లానెట్ ఉంటుంది, ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తే, ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మ జాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతోనే, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.